అందరికి నమస్కారం. బీసీ అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బీసీలకి బ్రాండ్ అంబాసిడర్. పులికి ఏవో ఉన్నాయని చెప్పి పిల్లి వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే బీసీల గురించి. 83లో పార్టీ పెట్టిన వెనకాలే ఎన్నికలు వస్తే 90 సీట్లు 91 కాదు 92 కాదు 24 జిల్లాల్లో పేరు పేరున ఇంటి పేర్లు చూసి మరీ సోషల్ ఇంజనీరింగ్ కనిపెట్టింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటానికి. అందుకోసం బీసీలంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలను విడగొట్టేందుకు ఎవరు ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు. మీరు చేయాలన్నా చేయలేరు, మీ మనసు ఒప్పుకోదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు వచ్చేటప్పటికి ముందుకు రాదు. సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీ హయాంలో ఎప్పుడైనా ఒక మినిస్టర్ కన్నా ఎక్కువ ఇచ్చారా? ఆ మంత్రి కూడా మీరు ఉత్తరాంధ్ర జిల్లా 3 జిల్లాలకి ఎవరికి ఇచ్చారు? మరి సాంఘిక న్యాయం ఎక్కడ జరిగింది మీ హయాంలో? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జిల్లాకు ఒక మంత్రి వచ్చింది. అంతవరకు ఒక జిల్లాకు 6, ఒక జిల్లాకు 7, ఒక జిల్లాకు 5 అలా సర్దుకున్నారు కదండి. బీసీలకు న్యాయం ఎక్కడ జరిగింది? తెలుగుదేశం వచ్చాకే జరిగింది. అందుకోసం 300 సమితుల్ని 1020 మండలాలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ రోజున మండల వ్యవస్థను తీసుకొచ్చి అవతల ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో ఎక్కడెక్కడైతే ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితి, జనంలో ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలకులకు రావాలి అనేటటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కమిటీని వేసి ఈ మండల వ్యవస్థలో బీసీలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ కోసం, రాజకీయంగా ఎదగడం కోసం దీంట్లో ఏం చేస్తే బాగుంటుందో మీరు అందరూ చర్చించండి అన్నారు. ఆ రోజున 86లో వేసినటువంటి కమిటీలో మున్సిపల్ మంత్రిగా నేను కూడా ఒక మెంబర్గా ఉన్నా. వేరే మెంబర్లు పంచాయతీరాజ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, అదేవిధంగా హోమ్ మినిస్టర్. ఈ మండల వ్యవస్థలోకి 300 సమితులు 1020 చేసి ప్రజల దగ్గరికి పాలన పంపించినటువంటి పరిస్థితి. ప్రజల దగ్గరికి పాలన వెళ్ళడం అంటే ఏంటండి? పబ్లిక్ అట్ లార్జ్, జనంలో ఎక్కువ మందికి ప్రభుత్వం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకు అంతవరకు గుప్పిట్లో ఉండేటటువంటి అధికారాన్ని ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక గుప్పిటి ఇప్పేశారు. రహస్యమేమి లేదు. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.